తర్వాత దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆల్ మీద సిక్స్ కూడా వేయాలి. నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి వర్సెస్ నేదురుమల్లి రామ్కుమార్ గా మారింది. బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో ఎమ్మెల్యే ఆనం నేదురుమల్లి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. మన్నూరు గ్రామంలో గౌరీ పూజ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఈ ఘర్షణలో నేదురుమల్లి వర్గీయుడు ఎంపీపీ భాస్కర్ రెడ్డిపై ఆనం వర్గీయుడు ఉప ఎంపీపీ మురళి తాడికి పాల్పడడం ఉద్రిక్తతకు దారితీసింది. ఆనం నేదురుమల్లి వర్గాల ఘర్షణకు సంబంధించిన అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రాజేశ్వరికి తెలుసుకుందాం. రాజా చెప్పండి, ఇరు వర్గాల ఘర్షణకు దారితీసిన పరిస్థితులు ఏంటి? మాధవి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గంలో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి, వెంకటగిరి సమన్వయకర్తగా కొత్తగా నియమించినటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వీళ్ళ మధ్యనటువంటి వర్గపోరు నిమురు కప్పిన నిప్పులా కనిపిస్తా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన చోటు చేసుకుంటుందో అని చెప్పేసి వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఎప్పటికప్పుడు ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏ సంఘటనలో ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి భయాందోళనలో ఉన్నా ఇదేటువంటి సంఘటన రాత్రి చోటు చేసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. మన్నూరు గ్రామంలో బాలాయపల్లి మండలం చెందినటువంటి మన్నూరు గ్రామంలో బాలాయపల్లి మండలానికి సంబంధించినటువంటి ఎంపీపీ ఉన్నటువంటి ఊడూరు భాస్కర్ రెడ్డి ఆ గ్రామంలో ఏదైతే పూజ జరిగిందో ఆ పూజకు సంబంధించి, గౌరీ పూజకు సంబంధించి సంక్రాంతి చివరి రోజు, ఈ యొక్క పర్వదినాల చివరి రోజు కావడంతో ఆ చివరి రోజు జరిగేటువంటి గౌరీ దేవి పూజ కార్యక్రమంలో బహుమాన ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చేసరికి అతను గూడూరు భాస్కర్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి ఉప ఎంపీపీ మురళి మోహన్ రెడ్డి అని తన అనుచరులతో కలిసి అతని మీద దాడికి తగబడినటువంటి పరిస్థితి ఉంది. నువ్వు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీవా లేకపోతే ఇతర పార్టీకి చెందినటువంటి ఎంపీపీవా అనేటువంటి ఒక వాదనతో ఇద్దరి మధ్య ఒక వాదన చెలరేగి అది గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడిపోయేసి గ్రామంలో ఒక వర్గంతో మరొక వర్గం కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో పూర్తిగా రెండు వర్గాలు చెందినటువంటి వాళ్ళలో ఇరు వర్గాలు గుడ్డలు చినిపోయినాయి, వాళ్ళ కూడా గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఏదైతే గాయపడినటువంటి గూడూరు భాస్కర్ రెడ్డి ఉన్నాడో ఇతను వెంకటగిరి సమన్వయకర్తగా ఉన్నటువంటి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడు, ప్రధాన అనుచరుడుగా ఉన్నాడు. అయితే ఇటు దాడికి పాల్పడినటువంటి మురళీరెడ్డి కావచ్చు, ఇంకా అతని వర్గం సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎంపీపీగా ఉప ఎంపీపీతో పాటు ఏదైతే మార్కెటింగ్ ఏఎంసీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా అతని మీద దాడికి పాలినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు మొత్తం కూడాను ఆనం రామ్నారాయణ వర్గంగా ఉన్నారు. మొత్తానికి వెంకటగిరి నియోజకవర్గంలో ఎప్పుడు ఏ సంఘటన చోటు చేసుకుంటుందో, ఏదన్నా సందర్భం పండం కావచ్చు, కార్యక్రమం కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడాను ఆనం వర్గంగా నేదురుమల్లి వర్గంగా విడిపోయి ఎక్కడికక్కడ కూడాను గొడవలు దిగడము, బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసులు కూడాను ఈ వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఘటనల మీద తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది. దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పేసి ఇటు పోలీసులు కూడాను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు జరిగినటువంటి ఘటన మీద వెంటనే పోలీసులు సమాచారం అందుకుని సంఘటన స్థలాలకు చేరుకుని రెండు వర్గాలని శాంతింపచేసి పంపించినప్పటికి కూడాను ఇప్పుడు ఏ సంఘటన ఇది ఎక్కడ మళ్ళీ, ఎందుకంటే గాయపడినటువంటి వ్యక్తి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గానికి అతనే నేను పూర్తిగా అన్ని అనేటువంటి ఒక నినాదంతో ఉన్నాడు. ఏది జరగాలన్నా ఎవరు అధికారి ఏం చేయాలన్నా పోలీసులు సైతం ఏం చేయాలన్నా సరే నా అనుమతి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను పర్మిషన్తో చేస్తే వాళ్ళకి బదిలీలు ఉంటాయనేటువంటి ఒక హెచ్చరిక వల్ల జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనలో ఈరోజు గాయపడినటువంటి దెబ్బలు తినటువంటి వ్యక్తి రామ్కుమార్ రెడ్డి వర్గీయుడిగా ఉన్నటువంటి పరిస్థితిలో పోలీసులు ఎవరి మీద కేసులు పెడతారో, ఇది ఏ పరిస్థితి దారితీస్తుందో అన్న ఒక ఆందోళన మాత్రం వెంకటగిరి బాలాయపల్లి నియోజక బాలాయపల్లి మండలంలో కనిపిస్తా ఉంది. మాధవి, రాయట్ రాజేష్.